వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ ఫైన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ బై ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫర్ ఫ్రాడ్ అండ్ యాక్ట్స్ ఆన్ కస్టమర్స్ ఇన్ సూపర్ ఎఫ్డి స్కీమ్ సూపర్ ఎఫ్డి స్కీమ్ కింద సో ఏ బ్యాంకు తన కస్టమర్స్ని ఫ్రాడ్ చేసినందుకు సెబీ సె సెబీ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని ఆ బ్యాంక్ మీద పెనాల్టీగా ఇంపోజ్ చేసింది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో ఫెడరల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎస్ బ్యాంక్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్ బ్యాంక్ సో ఎస్ బ్యాంక్కి రీసెంట్గా సెబీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని ఫైన్గా విధించింది సో దేనికోసము అంటే సూపర్ ఎఫ్డీ కింద తన కస్టమర్స్ని ఫ్రాడ్ చేసినందుకు యాక్చువల్గా ఎస్ బ్యాంక్ ఏం చేసింది అంటే ఎయిటీ వన్ అనే బాండ్స్ని ఎస్ బ్యాంక్ ఈజ్ ఇష్యూడ్ టు దేర్ కస్టమర్స్ ఎయిటీ వన్ బాండ్స్ ఆన్ ద స్కీమ్ ఆఫ్ సూపర్ ఎఫ్టీ సో విత్ ద ప్రామిసింగ్ ఆఫ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ రిటర్న్ సో వాళ్ళ కస్టమర్స్కి హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ రిటర్న్ ఇస్తామని ప్రామిస్ చేసి సూపర్ ఎఫ్డీ కింద ఎయిటీ వన్ బాండ్స్ అనే దాన్ని సెల్ చేసింది సో దాంట్లో ఆ ఇష్యూస్కి సంబంధించి ఫ్రాడ్ కేసెస్ అనేవి ఫైల్ అవ్వడం వల్ల సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ మీద ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని పెనాలిటీగా విధించడం జరిగింది సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సెబీ చైర్మన్ చైర్మన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం సెబీ చైర్మన్ అజయ్ త్యాగి నెక్స్ట్ వన్ చూద్దాం Which of the following person will take over the NADA National Anti Doping Agency Director General? సో మనకి డోపింగ్కి సంబంధించినవి ఏవి ఏవైనా సరే మానిటరింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క కంట్రోల్ ప్రివెన్షన్స్ కానీ సో ఇవన్నీ తీసుకోవడం కోసం స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి నాడా అనేది పనిచేస్తుంది అంటే డ్రగ్స్ లాంటివి కానీ ఇతర మెడిసిన్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ ఎనర్జీ కోసం తీసుకోకుండా ఉండడానికి ఆ కంట్రోలు మానిటరింగ్ ప్రిజ ప్రిజర్వెన్స్ అనేవన్నీ కూడా మనకి నాడా అనే సంస్థ తీసుకుంటుంది దాన్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం సో రీసెంట్గా డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు नवीन अग्रवाल मुक्मिद सिंह बाटिया सिद्धार्थ सिंह लॉन्गजम एंड तरुण बजाज ఉన్నారు एक्चुअलीगा मानकी मुक्मिद सिंह बाटिया అనే పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ అండ్ జనరల్ ఆఫ్ ఈ ఎస్ ఐ సి ఎంప్లాయమెంట్స్ కార్పొరేషన్ ఎంప్లాయమెంట్స్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సో ప్రస్తుతం ముక్మిద్ సింగ్ బాटिया चेयरमैन గా ఉన్నారు ఎంప్లాయమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి నెక్స్ట్ వన్ నవీన్ అగర్వాల్ నగి నవీన్ అగర్వాల్ నాడాకి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేసి ఉన్నారు ఇప్పటిదాకా సో నవీన్ అగర్వాల్ ప్లేస్లో కొత్తగా సిద్ధార్థ్ సింగ్ లాంగ్ జామ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నాడాగా అపాయింట్ అయ్యారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్మర్ అడిగితే నవీన్ అగర్వాల్ ఇది వరకు ఫార్మర్ నాడా డైరెక్టర్ జనరల్ వచ్చేసి నవీన్ అగర్వాల్ ఆయన రీప్లేస్ చేసింది సిద్ధార్థ్ సింగ్ లాంగ్ జామ్ సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి తరుణ్ బజాజ్ ఉన్నారు ఇప్పుడు ఈయన ప్రస్తుతం సెక్రటరీ టు ద రెవెన్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ విభాగం కింద కింద అంటే మనకి ఆర్థిక శాఖ శాఖ మంత్రిత్వ రెవెన్యూ సెక్రటరీగా అపాయింట్ అయిన పర్సన్ తరుణ్ బజాజ్ సో దిస్ ఈజ్ అబౌట్ తరుణ్ బజాజ్ అండ్ ముక్మిత్ సింగ్ భాటియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ అండ్ నవీన్ అగర్వాల్ ఇది వరకు నాడాకి డైరెక్టర్ జనరల్ ఇప్పుడు ప్రస్తుతం సిద్ధార్థ్ సింగ్ లాంజా నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ విచ్ యూనివర్సిటీ హ్యాజ్ స్టార్టెడ్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ టు ఇంపోర్ట్ ఎడ్యుకేషన్ టు గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ సో యాక్చువల్గా ఫస్ట్ మనకి ల్యాబ్ ఆన్ వీల్స్ అంటే ఏంటి అని చూడాలి ఇది యాక్చువల్గా మనకి మొబైల్ ల్యాబ్ లాంటిది ఈ మొబైల్ ల్యాబ్లో ఏంటి అంటే మనకి సిక్స్టీన్ కంప్యూటర్స్ని సెట్ చేశారు వన్ ల్యాప్టాప్ని సెట్ చేశారు ఒక ప్రింటరు కంప్లీట్ వైఫైని ఈ వెహికల్ మొత్తానికి కూడా సెట్ చేయడం జరిగింది సో ఈ వెహికల్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ ఒక ఏరియాలో ట్వెల్వ్ స్కూల్స్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసుకుంది ఈ ట్వెల్వ్ స్కూల్స్లో మొత్తం త్రీ స్లాట్స్ని నిర్ణయించుకుంది ఎయిట్ లెవెన్ లెవెన్ టూ 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 ఫోర్ అని చెప్పి ఈ స్లాట్స్లో ఒక యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ఈ ల్యాబ్ని యూజ్ చేసి ఆ స్కూల్ వాళ్ళకి కానీ నెక్స్ట్ ఎవరైతే మనకి పూర్ చైల్డ్ ఉంటారో ఆ పూర్ చైల్డ్కి ఎడ్యుకేషన్ చెప్పడం కోసం కానీ ఈ ల్యాబ్ బాన్ వీల్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు దీంట్లో రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ అండ్ నార్మల్ స్టూడెంట్స్తో అకాడమిక్ స్టూడెంట్స్తో కానీ లేకపోతే చిల్డ్రన్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసి జనరల్గా ఇండియాలో టూ కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క భావన అంటే జనరల్గా మనం చూసుకుంటే కొన్ని స్కూల్స్ హైఫై స్కూల్స్గా ఉంటాయి వాటిలో వైఫై కానీ ఇంటర్నెట్ కానీ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పోర్ట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి కొన్ని స్కూల్స్ స్కూల్ చూస్తే నార్మల్గా అకాడమిక్ మాత్రమే ఉంటాయి దట్టు ప్రాపర్గా ఉండవు ఈ బ్యారేజ్ని ఈ గ్యాప్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కోసం టెక్నాలజీని ఇలాంటి చిల్డ్రన్స్కి కూడా అందించడానికి ల్యాబ్ ఆన్ వీల్స్ అనే దాన్ని రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ప్రారంభించడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ సో ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ బేస్డ్ ఆన్ దట్ మాక్సిమం ఇది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఓరియంటేషన్ యూనివర్సిటీ సో దీనికి చెందిన స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్టే ల్యాబ్ బాన్విల్స్ దీన్ని ఢిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ల్యాబోన్ విల్స్ ప్రస్తుతం ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ ప్రాంతాల్లో ఇది జరుగుతుంది అంటే ఢిల్లీలోనే ఇనిషియల్గా ట్వెల్వ్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఢిల్లీ యూనివర్సిటీ మెయిన్గా దేనికి సంబంధించింది అంటే ఏ జోనర్స్కి సంబంధించింది అంటే సైన్స్ అండ్ యాజ్ వెల్ అస్ మ్యాథమెటిక్స్కి జోనర్స్కి సంబంధించిన యూనివర్సిటీ నెక్స్ట్ వన్ చూద్దాం విత్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ గ్రానరీ ఆఫ్ ఇండియా సో ఇండియాలో దేనిని గ్రానరీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా రీసెంట్గా కొన్ని డేటాస్ రిలీజ్ అయ్యాయి వీటు ప్రొడక్షన్కి సంబంధించి రైస్ ప్రొడక్షన్కి సంబంధించి సో దానివల్ల ఇట్ ఈజ్ ఇన్ న్యూస్ యాక్చువల్గా గ్రానరీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచేది పంజాబ్ సో ఆప్షన్ బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానీ మెయిన్గా వీట్ కానీ రైస్ కానీ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్కి సంబంధించిన వెజిటేబుల్స్ వంగడాలు అంటాం కదా లైక్ టమాటోస్కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీ సీడ్స్ కానీ నెక్స్ట్ బ్రింజాల్కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెయిన్ ప్రొఫెసర్స్ కావచ్చు వీళ్ళు లీడ్ తీసుకొని పంజాబ్ ఏరియాలో కంప్లీట్గా డెవలప్మెంట్ చేయడం జరిగింది సో పంజాబ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ద టాప్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా సో దట్స్ వై గ్రానరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పంజాబ్ని పిలవడం జరుగుతుంది కొత్తగా బ్రింజాలకి సంబంధించి వంకాయలకి సంబంధించి కొన్ని కొత్త సీడ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లైక్ బరూత్ అని చెప్పేసి ఒకటి రోణంక్ అని చెప్పి ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం సో వెన్ ఈజ్ ద వరల్డ్ ఆర్ట్ డే అబ్జర్వ్డ్ సో వరల్డ్ ఆర్త్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు ఫస్ట్ ది ఫోర్త్ ఏప్రిల్ ఉంది జనరల్గా ఫోర్త్ ఏప్రిల్ని ఎవ్రీ ఇయర్ కూడా దేనిగా గుర్తించారు అంటే ఇంటర్నేషనల్ మైండ్స్ అవేర్నెస్ డే సో ఇంటర్నేషనల్ మైండ్స్ అవేర్నెస్ డే అనేది మనకి ఏప్రిల్ ఫోర్త్న రికగ్నైజ్ చేయడం జరిగింది సో సెవెంటీన్త్ ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ హెమోఫోలియా డే అనేది మనకి ఏప్రిల్ సెవెంటీన్త్న నెక్స్ట్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ అత్ డే సో మనకి వరల్డ్ అర్త్ డే వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ సో ఎవ్రీ ఇయర్ కూడా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ విల్ వి సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ ఆర్ట్ డే సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నే రెండు రకాలుగా గుర్తించొచ్చు హిమాచల్ ప్రదేశ్ ఫార్మె ఫార్మేషన్ అయింది ఈ రోజునే ఫిఫ్టీన్త్ ఏప్రియల్ నే అస్ వెల్ అస్ ఎ వరల్డ్లో ఆర్ట్ డేరీ కూడా రికగ్నైజ్ చేసింది ఫిఫ్టీన్త్ ఏప్రిఎల్ నే ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ సో ఇన్ ఇండియాలో చాలా మంది ఫేమస్ పెయింటర్స్ ఉన్నారు మనకి ఏమంటారు ఎంఎఫ్ హుస్సేన్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి అమృత ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నారు సారీ అమృత షేర్ గిల్ అమృత షేర్ గిల్ కానీ లేకపోతే నెక్స్ట్ మహమ్మద్ ఎంఎఫ్ హుసేన్ గాని వీళ్ళందరూ కూడా ఫేమస్ పెయింటర్స్ ఇన్ ఇండియా గా చెప్పచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం చూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రీసెంట్గా ఏ ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో ఇన్స్టెంట్ ప్రీ అప్రూవల్డ్ లోన్ ఇన్స్టెంట్ డిమాట్ అకౌంట్ ఇన్స్టెంట్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సేవింగ్ అకౌంట్ వయా వీడియో కేవైసీ సో మనకి కేవైసీ ఫామ్స్ కానీ లేకపోతే డిమాట్ అకౌంట్ కానీ నెక్స్ట్ ప్రీ అప్రూవల్డ్ లోన్ కానీ ఇవన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇనిషియేటివ్ చేసిన రీసెంట్గా ఇనిషియేటివ్ చేసిన దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్స్ అని ఇవన్నీ కూడా రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసింది సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ద ఎబో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ విచ్ ఈ కామర్స్ కంపెనీ హాస్ లాంచ్డ్ టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వెంచర్ ఫండ్ ఫర్ ఇండియన్ స్టార్టప్స్ సో మనకి ఏ ఈ కామర్స్ కంపెనీ ఇండియన్ స్టార్టప్ కోసం టూ ఫిఫ్టీ మిలియన్ ని వెంచర్ ఫండ్ కిందే ఇన్వెస్ట్ చేసింది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో అలీ అలీబాబా గ్రూప్ అండ్ ఈబే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇండియా సో రీసెంట్గా అమెజాన్ ఇండియా ఆ ఈ కామర్స్ కంపెనీ ఏం చేసిందంటే టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ని ఇండియాలోని స్టార్ట్అప్స్ కోసం డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ వాటిని సపోర్ట్ చేయడం కోసం సో దానిని వెంచర్ ఫండ్ కింద ఇన్వెస్ట్ చేయడం జరిగింది అలాగే అమెజాన్ ఫౌండర్ వచ్చేసి మనకి జెఫ్ బెజోస్ సో జెఫ్ బెజోస్ ఈజ్ అ ప్రెసెంట్ అమెజాన్ ఫౌండర్ సో ఈయన కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫోప్స్ రిలీజ్ చేసిన ఏదైతే మనకి ప్రపంచ కుబేరుల జాబితా ఉందో దాంట్లో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పర్సన్ గా నిలిచింది జెఫ్ బెజోసే సో ద అమెజాన్ ఫౌండర్ నెక్స్ట్ వన్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ లాస్ట్ గోల్డెన్ సిటీ డిస్కవర్డ్ బై విచ్ నేషన్ ఆర్కియాలజిస్ట్ సో మనకి చాలా ఏళ్ళ క్రితం నాటి త్రీ థౌజండ్ ఇయర్స్ క్రితం నాటి గోల్డెన్ సిటీ అనే దాన్ని ఏ కంట్రీ శాస్త్రవేత్తలు రికగ్నైజ్ చేశారు పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు ఆప్షన్స్లో ఈజిప్ట్ ఉంది రోమ్ ఇండియా పాకిస్తాన్ రీసెంట్ గా ఈజిప్ట్ కి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఇన్ లాస్ట్ గోల్డెన్ సిటీ అనే దాన్ని చాలా వేల సంవత్సరాల క్రితం నాటి సిటీని రికగ్నైజ్ చేశారు ఈ సిటీ కూడా మనకి ఏ రివర్ కి దగ్గరలో ఉంది అంటే నైల్ రివర్ కి దగ్గరలో ఉంది ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ బై ద నైల్ రివర్ సో ఎమ్ఎన్ హోటప్ త్రీ అనే ఒక కింగ్ రూల్ చేసిన ప్లేస్ ఇది సో ఆ ప్లేస్ దగ్గరలో ఈ గోల్డెన్ సిటీ అనే దాన్ని సో రికగ్నైజ్ చేయడం జరిగింది అంతకు ముందర మనకి ఇంపార్టెంట్ కింగ్స్ యొక్క టాప్ సమాధుల్ని కూడా దీన్ని రికగ్నైజ్ చేశారు ఇవన్నీ కూడా ఏ ప్రదేశానికి దగ్గర దగ్గరలో ఉన్నాయంటే వ్యాలీ ఆఫ్ కింగ్స్ జనరల్గా చాలా కంట్రీస్లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి అలాగే ఈజిప్ట్లో ఫేమస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి మనకి వ్యాలీ ఆఫ్ కింగ్స్ సో ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్ దగ్గర గ్రేట్ కింగ్స్ యొక్క సమాధులు కానీ టామ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ సిటీ ఈజిప్ట్లో ఉన్న గోల్డెన్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్స్కవేట్ చేయడం జరిగింది తవ్వడం జరిగింది అలాగే ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కావాలి మనకి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కైరో ఈజిప్ట్ యొక్క కరెన్సీ వచ్చేసి ఈజిప్టియన్ పాండ్ అండ్ నెక్స్ట్ అబ్దుల్ ఫత్ అల్ హసీన్ ఈజ్ అ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఈజిప్ట్ సో ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం

ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సో లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన బెన్ స్టోకీ రావడం జరిగింది లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ దిస్ ఇయర్ సో ఈ అవార్డు వచ్చింది మనకి బెన్ స్టోకి అండ్ యాజ్ వెల్ యాజ్ అ నెక్స్ట్ వన్ డే ఇంటర్నేషనల్ పేర్ ఆఫ్ ద టూ థౌసండ్ టెన్స్ అవార్డ్ని విజిట్ ఎవరికి ఇచ్చింది అంటే విరాట్ కోహ్లీ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ విచ్ కంట్రీ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రెక్టిఫై ఆర్ఈసిపి ట్రేడ్ అండ్ అగ్రిమెంట్ ఆర్ఈసిపి ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ అర్థం రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సో రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ ఆర్ఈసిఎఫ్ఈపి యొక్క ఎబ్రివేషన్ రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సో ఇది ఏంటంటే జనరల్గా ఏషియన్ కంట్రీస్కి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియా సో మన కంట్రీలో వేరే కంట్రీ వాళ్ళతో ట్రేడ్ చేయడం కోసం దానికి ఉన్న మెయిన్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే చార్జెస్ కానీ సో దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఈజీనెస్ చేయడం సో లిబరల్గా ఉంచడం అనేది రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇనీషియల్గా సిక్స్టీన్ కంట్రీస్ దీనికి అగ్రీ చేశాయి దాని తర్వాత ఫిఫ్టీన్ కంట్రీస్ దీనికి యాక్సెప్ట్ చేశాయి సో దీంట్లో చైనా జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా కూడా ఆర్ఈసిపి ట్రేడ్ ని ఇండియాతో చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు యాక్సెప్టెడ్ ఆర్ఈసిపి ట్రేడ్ విత్ ఇండియా దట్ ఈస్ అ సింగపూర్ సింగపూర్ ఇండియాతో ఆర్ఈసిపి అంటే మనకి రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ద్వారా మేము ఇండియాతో ట్రేడ్ చేస్తామని చెప్పేసి సింగపూర్ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ అమాంగ్ ద ఆల్ ఫిఫ్టీన్ కంట్రీస్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ ద ట్రేడ్ విత్ ఇండియా సో కాబట్టి ఆప్షన్ బీజ్ అ కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పచ్చు ఇండియాకి ఎందుకంటే అంటే ఇండియాలో ట్రేడ్కి వన్ ఆఫ్ ద బ్యారియర్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు వేరే కంట్రీ నుంచి మనం ఏవైతే ఇంపోర్ట్స్ తెచ్చుకుంటామో లేకపోతే వేరే కంట్రీకి మేము మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇస్తాము సో దాంట్లో కొన్ని చార్జెస్ కావచ్చు లేకపోతే కొన్ని రూల్స్ కావచ్చు ఈ రూల్స్ అన్నింటినీ కొంచెం టైట్గా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల వీఆర్ అనేబుల్ టు డూ అ ట్రేడ్ విత్ సో మెనీ కంట్రీస్ ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా అంత ఎక్కువగా వ్యాపారం చేయలేకపోతున్నాం ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్ అన్ని ఈ రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ద్వారా మనతో టై so there is a lot of benefit to india and there is a lot of benefit to that, that countries also next one which of the following company has signed pact with agriculture ministry to promote digital agriculture in 100 villages సో ఈ కింది వాటిలో ఏ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ విభాగంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అది కూడా ఎందుకు అంటే అగ్రికల్చర్ విభాగంలో హండ్రెడ్ విలేజెస్కి డిజిటలైజేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం యాక్చువల్గా ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి అంటే ఒక మనకి ఒక ప్రైవేట్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఈ అగ్రికల్చర్ దాంట్లో డిజిటల్ యాక్టివిటీస్ అంటే దీని అర్థం ఏంటంటే మనకి పోస్ట్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటాం అంటే మనకి పంట పొలాలు ఎంతవరకు పండగలుగుతాయి సో ఒక క్రాప్ ఒక పంట అనేది ఏ ఎన్ని ఎకరాల్లో ఎంతవరకు పండించగలదు ఎన్ని సంవత్సరాలు పండించగలం దానికి ఎలాంటి వెదర్ కావాలి సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎలాంటి వెదర్ ఉంటుంది జనరల్గా రైతులు నార్మల్గా వర్షాలు ఇప్పుడు పడతాయి వర్షాలు ఇప్పుడు పడవు ఈ ఈ కాలంలో పంట లేయచ్చు ఎలా అని నార్మల్గా మనం చెప్తాము బై ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ని కొన్ని సంవత్సరాలుగా ఉన్న డేటాని కలెక్ట్ కలెక్టివ్ గా ఉన్న డేటాని మొత్తాన్ని కూడా ఒక సాఫ్ట్వేర్ రూపంలో ఒక డేటా రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు యాక్సెస్ చేయడంతో పాటు ఏ పంటని ఏ టైంలో కరెక్ట్ గా ఎంత శాతం పండించాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది సో అందుకని మైక్రోసాఫ్ట్ కంపెనీ రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియాలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద హండ్రెడ్ విలేజెస్ కి ఇలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది ఇది కూడా మెయిన్ గా ఆరు స్టేట్స్ ఇండియా ముఖ్యంగా సిక్స్ స్టేట్స్ ఇనిషియేటివ్ చేయబోతుంది ఆ సిక్స్ స్టేట్స్ లో ఉన్నవి ఏవి అంటే ఒకటి హర్యానా స్టేట్ ఉంది సో హర్యానాతో పాటు నెక్స్ట్ వన్ రాజస్థాన్ ఈస్ దే అండ్ రాజస్థాన్ తో పాటు గుజరాత్ ఈ మూడు స్టేట్స్ కూడా ఆ సిక్స్ స్టేట్స్ లో ఉన్నాయి దాంతో పాటు నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ ఉంది దాని తర్వాత మధ్యప్రదేశ్ ఉంది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ విలేజెస్ అగ్రికల్చర్ డిజిటల్ ప్రోగ్రామ్ మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందాన్ని ముఖ్యంగా సిక్స్ స్టేట్స్లో అమలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఇవి మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్లో సెలెక్ట్ చేసుకున్న స్టేట్స్ నెక్స్ట్ వన్ చూద్దాం అలాగే మనకి అగ్రికల్చర్ మినిస్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చేసి నరేంద్ర సింగ్ తోమార్ సో అవర్ ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఈ నరేంద్ర సింగ్ తోమర్ సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది ఒకటి క్రాప్స్ కోసమే కాదు క్రాప్స్ అండ్ వెదర్ కోసమే కాదు జనరల్గా ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం ఇండియాలో చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి ఫసల్ బీమా యోజన దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత మనీని ఫార్మర్స్కి ట్రాన్సాక్షన్ చేస్తుంది దానికి సంబంధించిన డేటాని ఎవరు ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేశారు ఎన్ని తీసుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఈ డేటాని కూడా సో దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది నెక్స్ట్ వన్ యుఎస్ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ హ్యాస్ అనౌన్స్డ్ జో బైడెన్ హ్యాస్ అనౌన్స్డ్ ద కంప్లీట్ యుఎస్ ట్రూప్స్ అస్ వెల్ ఎస్ ద నాటో ఫోర్సెస్ విల్ బి విత్డ్రా ఫ్రమ్ ద విచ్ నేషన్ బై ద సెప్టెంబర్ లెవెన్త్ దిస్ ఇయర్ సో ఈ సంవత్సరం సెప్టెంబర్ లెవెన్త్ కల్లా ఏ కంట్రీ నుంచి యూఎస్ ట్రూప్స్ నాటో ట్రూప్స్ రెండు కూడా బ్యాక్ కి టర్న్ అవుతాయి బ్యాక్ వెళ్ళిపోతాయి అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అనౌన్స్ చేశారని అడుగుతున్నారు ఆప్షన్స్ లో సిరియా సూడాన్ ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సో ఫస్ట్ మనం ఆన్సర్ చెప్పుకుందాం ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్ గా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఇప్పటిదాకా ఉన్న యుఎస్ ట్రూప్స్ అండ్ అస్ వెల్ అస్ అ నాటో ట్రూప్స్ మిగిలిన వేరే ట్రూప్స్ కూడా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తే సెప్టెంబర్ లెవెన్త్ కల్లా సో ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో యూఎస్ కి అండ్ అస్ వెల్ అస్ అ తాలిబన్స్ కి మధ్య వీళ్ళిద్దరికీ మధ్యలో కొన్ని ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందంలో భాగంగానే ఈ ట్రూప్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అసలు ఈ ఒప్పందం ఎందుకు జరిగింది ఈ ట్రూప్స్ ఎందుకన్నీ ఆ కంట్రీలోకి వెళ్ళాయి అనేది ఇంపార్టెంట్ జనరల్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్ తాలిబన్ అంట తాలిబన్ అంటే లిటరలీ మీనింగ్ స్టూడెంట్ అనే మీనింగ్ వస్తుంది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వర్క్ చేసేవాళ్ళు ఒక పొలిటికల్ మిలిటరీ ఆర్గనైజేషన్ లాంటిది అయితే వీళ్ళు షరియత్ లాస్ ఇస్లామిక్ స్ట్రిక్ట్ లాస్ని ఫాలో అవుతూ ఉంటారు సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ముఖ్యంగా బలంగా ఉన్న రోజులు ఏవి అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ టు టూ థౌజండ్ వన్ ఈ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో తాలిబన్స్ హవా అనేది ఆఫ్ఘనిస్తాన్లో నిలిచింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబూల్ సో ఈ కాబుల్ని నైన్టీన్ నైన్టీ లో తాలిబాన్స్ ఆక్యుపై చేసుకున్నారు దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కంప్లీట్గా ని ఆక్యుపై చేసుకున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు తాలిబాన్ గవర్నమెంట్ ఉండేది టూ థౌజండ్ వన్ వరకు టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ లెవెన్త్ ఎగ్జాక్ట్ గా ఈ డేనే మీరు చూడొచ్చు టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ లెవెన్త్ నా వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్ ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని తాలిబన్స్ అటాక్ చేశారు సో దాని వల్ల యూఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి తాలిబన్స్ని ని సప్రెస్ చేసి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తిరిగి రూల్ చేసేలాగా సహాయం అందించాయి అయితే టూ థౌజండ్ వన్ నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద సివిల్ వార్స్ వీళ్ళ వల్ల తాలిబన్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వల్ల యూఎస్ ట్రూప్స్ నాటో ట్రూప్స్ వల్ల జరిగాయి సో ఈ సివిల్ వార్స్ అన్ని కంప్లీట్ గా లో పీస్ఫుల్ గవర్నమెంట్ అనేది ఏమంటారు క్రియేట్ అవ్వాలి అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ యొక్క ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారమే యుఎస్ ట్రూప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాటో ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి సో దిస్ ఈజ్ అ న్యూస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ దట్ ఈస్ అ కాబుల్ మిగతావి కూడా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ సిరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి డమస్కస్ సో దీని క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం Which of the following nations and space agency of India signed agreement for the cooperation of Gaganayan mission? సో ఫస్ట్ గగన్యాన్ మిషన్ గురించి చూద్దాం తర్వాత ఈ కరెంట్ అఫేర్ గురించి చూద్దాం ఇండియా యొక్క వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ విల్ బి కంప్లీటెడ్ ఆఫ్టర్ టూ ట్వంటీ టూ సో ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఇండియా హ్యూమన్స్ ని స్పేస్లోకి పంపించాలనుకుంటుంది మన ల్యాండ్ నుంచి ఆల్రెడీ ఇండియా తరపున రాకేష్ శర్మ స్పేస్లోకి మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి కానీ ఇండియన్ ల్యాండ్ మీద నుంచి ఆయన ట్రావెల్ చేయలేదు అయితే ఇండియా స్వతహాగా తన టెక్నాలజీతో తన మనుషుల్ని మన కంట్రీ నుంచి స్పేస్ లోకి పంపాలనుకుంటుంది దట్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ విచ్ ఈస్ లాంచ్డ్ బై దట్ ఇండియన్ గవర్నమెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ గగన్యాన్ సో గగన్యాన్ టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ కి పెట్టుకున్నారు అయితే దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మూడు మిషన్స్ ఉంటాయి గగన్యాన్లో రెండు వచ్చేసి మనకి హ్యూమన్లెస్ హ్యూమన్స్ ఉండరు జనరల్గా అది ఏమంటాం పే లోడ్ ఆ పే లోడ్కి అంతా సంబంధించింది జస్ట్ మిషన్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇంకొక దాంట్లో మనకి హ్యూమన్స్ ఉంటారు ముగ్గురు హ్యూమన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని పంపడం జరుగుతుంది సో ఇవి ఈ త్రీ స్టేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ రెండు హ్యూమన్స్ లేకుండా ఒకటి హ్యూమన్తో ఉన్న కంప్లీట్ ఈ స్పేస్ మిషన్స్ని గగనయాన్ అనే నేమ్తో సో ఇండియా స్పేస్లోకి పంపాలనుకుంటుంది ఆల్రెడీ దీనికి హెల్ప్గా మనం రష్యా హెల్ప్ తీసుకున్నాం టూ లో నైన్టీన్లో మన కంట్రీకి చెందిన ఆస్ట్రోనట్స్ రష్యాకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగింది అయితే నెక్స్ట్ ఈ పే లోడ్స్ సంబంధించి ఈ మిషన్స్లో పే కి సంబంధించిన టెక్నాలజీ కానీ సో నెక్స్ట్ వచ్చేసి కి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఫ్రాన్స్ సహ ఇండియా తన గగనయాన్ మిషన్ కి తీసుకోబోతుంది కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ నౌ ఫ్రాన్స్ ఈస్ రెడీ టు గివ్ అ హెల్ప్ అండ్ కోఆపరేషన్ టు దట్ ఇండియా ఆన్ ద నేమ్ ఆఫ్ గగనయాన్ మిషన్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అలాగే ఇండియా గగనయాన్ తో పాటు నెక్స్ట్ అప్ కమింగ్ లో చంద్రయాన్ త్రీ అండ్ శుక్రయాన్ అనే మిషన్స్ ని కూడా లాంచ్ చేసే ప్లాన్ లో ఉంది సో ఆ రెండు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ ఇండియా యొక్క మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి గగనయాన్ మిషన్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనుకోవచ్చు ఆల్రెడీ మనకు తెలుసు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే అంటాం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ది హెగ్ లో ఉంది ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెదర్లాండ్స్ ఇన్ ది హెగ్ నెక్స్ట్ వన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇందాకే చూసాం నాటో ఈజ్ నో రైట్ రెడీ టు బ్యాక్ ఫ్రమ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ అని నాటో ఏంటి అంటే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉంటారు ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిలిటరీ సపోర్ట్ అన్ అందుతుంది యాక్చువల్గా ఇది మిలిటరీ అలయన్స్ సైనిక సహకార కూటమి అని చెప్పొచ్చు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ని దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రెజిల్స్లో ఉంది ఆప్షన్ బీఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఫం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్లో ఉంది సో మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ జెనీవా అండ్ నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ బ్రజిల్స్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి దట్ ఇస్ ఇన్ ది హెగ్ సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి డిఏబీసీ అవ్వాలి డిఏబీసీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ టూ కాన్సిక్యూటివ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద ఏషియన్ రిస్లింగ్ ఛాంపియన్షిప్ ఇన్ కజకిస్తాన్ సో కజకిస్తాన్ లో ఏషియన్ రిస్లింగ్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటిగా గోల్డ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి మోర్ సో మోర్ రీసెంట్ గా ఫిఫ్టీ నైన్ కేజీస్ విభాగంలో యాభై తొమ్మిది కేజీల విభాగంలో సో ఈమె ఈ రిస్లింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఆప్షన్ బీజా కరెక్ట్ ఆన్సర్ ఈమెతో పాటు ఇంకో ఇద్దరు ఇండియన్ విమెన్స్ కూడా బ్రాంజ్ మెడల్స్ ని గెలుచుకున్నారు ఈ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ కజకిస్తాన్ లో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ నేషనల్ లెవెల్ డైలాగ్ ఆన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అడ్వాన్స్డ్ ఈక్విటబుల్ లైవ్లీహుడ్స్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఆన్ ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇన్ విచ్ ప్లేస్ ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ట్వెల్త్ ఏప్రిల్ న ఈ సంవత్సరంలో ఒక నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ ఫుడ్ సిస్టమ్ గురించి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ సో న్యూఢిల్లీలో రీసెంట్ గా ఏప్రిల్ ట్వెల్త్న ఫుడ్ అగ్రికల్చర్ సిస్టమ్ గురించి సంబంధించిన సమావేశాన్ని జాతీయ స్థాయి సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు సో దీంట్లోనే యుఎన్ కి సంబంధించి ఢిల్లీ విభాగంలో ఉన్న యుఎన్ ఏజెన్సీ కూడా సో దీంట్లో మనకి ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సో దీంట్లో హైలైట్ ఏంటంటే ఒకటి సో ఫ్యూచర్ లో జనరల్ గా మనకి ఈ ఫుడ్ సిస్టంలో లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో కానీ ఎదురయ్యే సమస్యల గురించి చర్చించడం సో దానికోసం ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్స్ ని స్టార్ట్ చేయడం ఇంకొకటి యుఎన్ ఫుడ్ సమిట్ గురించి కూడా డిస్కస్ చేశారు ఈ సంవత్సరం సెప్ సెప్టెంబర్ మంత్లో యుఎన్ ఫుడ్ సమిట్ అనేది స్టార్ట్ కాబోతుంది యుఎన్ ఫుడ్ సమిట్ ఏంటంటే సో జనరల్గా మనకి ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి యుఎన్ఇపి అని ఉంటుంది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి అంటాం యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తుంది లేదా ఫుడ్ వేస్టేజ్ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తంలో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏమంటారు టన్నుల బిలియన్ టన్నుల ఆహారం అనేది వేస్ట్ అయ్యింది అంట సో ఈ ఫుడ్ వేస్టేజ్ని ఎలా కవర్ చేయాలి ఏ కంట్రీస్ ఇలాంటివి చేస్తున్నాయి యాక్చువల్గా రిపోర్ట్ ఏమని ఇచ్చింది అంటే యూఎన్ఈపి డెవలప్డ్ కంట్రీస్ కన్నా డెవలపింగ్ కంట్రీసే ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ చేస్తున్నాయని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏ కంట్రీస్ ఎక్కువగా ఫుడ్ ప్రొడక్ట్ చేస్తున్నాయి ఏ కంట్రీస్ ఎక్కువగా ఫుడ్ లాస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా యుఎన్ ఫుడ్ సమిట్ ఈ సంవత్సరం సెప్టెంబర్లో జరిగే దాంట్లో డిస్కస్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన ఇనీషియల్కి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో చర్చించడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ కార్డ్ పార్ట్నర్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ టు లాంచ్ పే బై బ్యాంక్ యాప్ విచ్ ఇట్స్ ఫస్ట్ టు ఇట్స్ కైండ్ పేమెంట్ ఫంక్షనాలిటీ ఇన్ ఇండియా సో భారతదేశంలోనే మొట్టమొదటి ఒక ట్రాన్సాక్షనల్ పేమెంట్ లాంటి దాన్ని స్టార్ట్ చేశారు ఎవరు అంటే మాస్టర్ కార్డ్తో కలిపి ఇంకొక బ్యాంక్ పార్ట్నర్ సో ఏ బ్యాంక్ మాస్టర్ కార్డ్తో పార్ట్నర్గా జాయిన్ అయ్యి పే బై బ్యాంక్ యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ సో ఆర్బిఎల్ బ్యాంక్ మాస్టర్ కార్డు రెండు ఒకదానితో ఒకటి మనకి ఏమంటారు ఒప్పందం కుదుర్చుకొని సో ఫస్ట్ టైం వాళ్ళ కస్టమర్స్ కోసం త్రూ అవుట్ ద వరల్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా సెక్యూర్గా చేసేలాగా సో దే ఆర్ లాంచ్డ్ పే బై బ్యాంక్ యాప్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది అలాగే ఆర్బిఐ యొక్క హెడ్ సారీ ఆర్బిఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ద ఫేస్బుక్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ సో రీసెంట్గా ఫేస్బుక్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది యాక్చువల్గా టో టోటల్గా మనకి వన్ ట్వంటీ కంట్రీస్ నూట ఇరవై కంట్రీస్ని సో ఇది ఆధరైజ్ చేసి నూట ఇరవై కంట్రీస్లో యాక్సెసిబిలిటీ ఎలా ఉంది అవేర్నెస్ ఎలా ఉంది సో నెక్స్ట్ నామ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేజేషన్స్ ఇవన్నింటినీ చూసి సో వన్ ట్వంటీ కంట్రీస్కి ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఫస్ట్ వన్ స్వీడన్ సో స్వీడన్ టాప్ కంట్రీలో ఉంది నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో మనకి యుఎస్ఏ ఉంది థర్డ్ పొజిషన్లో స్పెయిన్ ఉంది సో టాప్ త్రీ కంట్రీస్ ఒకటి స్వీడన్ రెండు యూఎస్ఏ అండ్ మూడోది వచ్చేసి స్పెయిన్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో హాంకాంగ్ ఉంది ఫేస్బుక్ రిలీజ్ చేసిన అండ్ దట్ ఇస్ అ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో టాప్ ఫైవ్ కంట్రీస్ స్వీడన్ యుఎస్ఏ స్పెయిన్ ఆస్ట్రేలియా హాంకాంగ్ ఇంకా ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇండియాతో పాటు థాయిలాండ్ కంట్రీ కూడా ఫార్టీ నైన్ పొజిషన్ని షేర్ చేసుకుంటుంది సో థాయిలాండ్ అండ్ ఇండియా రెండు కంట్రీస్ కూడా మనకి ఫార్టీ నైన్త్ ర్యాంక్లో ఉన్నాయి సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ సో ఇది దీంట్లో ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను యాక్సెసిబిలిటీ కానీ అవేర్నెస్ కానీ లేకపోతే నెక్స్ట్ నామ్స్ అండ్ రెగ్యులేజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వన్ ట్వంటీ కంట్రీస్కి చూసి ఈ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ ద ఆర్బిఐస్ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ సో ఆర్బీఐ వన్ ఇయర్కి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది దాని పేరు ఆర్బీఐస్ రెగ్యులారిటీ రివ్యూ అథారిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ దీనికి హెడ్గా లేదా దీనికి చైర్మన్గా గా వ్యవహరిస్తున్న వ్యక్తి వచ్చేసి మనకి ఎం రాజేశ్వరరావు సో ఎం రాజేశ్వరరావు ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఆర్బీఐస్ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్స్ ఇచ్చారు రివర్స్ ఇచ్చారు మ్యాచ్ చేయమని అడుగుతున్నారు ఆప్షన్ ఫస్ట్ ది ఆల్మట్టి సో ఆల్మట్టి డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్ కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆల్మట్టి డ్యామ్ అనేది మనకి లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా నెక్స్ట్ వచ్చేసి మనకి గాంధీ సాగర్ డ్యామ్ గాంధీ సాగర్ డ్యామ్ ని చంబల్ రివర్ మీద కట్టారు సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ సో మనకి గాంధీ సాగర్ కానీ జవహర్ సాగర్ కానీ నెక్స్ట్ రావత్భట్ సాగర్ కానీ ఇవన్నీ కూడా చంబల్ రివర్ మీద కట్టినవే ఎస్పెషల్లీ గాంధీ సాగర్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మైథాన్ డ్యామ్ మైథాన్ డ్యామ్ అనేది జార్ఖండ్ లో ఉంది ఇది మనకి బరా బరాకర్ రివర్ మీద కట్టారు ఆప్షన్ అ కరెక్ట్ ఆన్సర్ మెట్టూరు డ్యామ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కావేరి రివర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియా సో కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ డి రావాలి సో సి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ జనరల్ గా మనకి ఆల్మట్టి డ్యామ్ ఈస్ అ కృష్ణా రివర్ అండ్ గాంధీసాగర్ చంబల్ రివర్ అండ్ మైథాన్ డ్యామ్ బర్కార్ రివర్ అండ్ మెట్టూరు డ్యామ్ దట్ ఈస్ అ కావేరీ రివర్ ఈ ఈ రివర్స్ మీద మనకి నెంబర్ ఆఫ్ డ్యామ్స్ ఉన్నాయి సో లైక్ కృష్ణా రివర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కృష్ణా నది వివాదాలు అని చెప్పేసి సో కృష్ణా నది మీద నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఆ డ్యామ్ యొక్క వాటర్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ షేర్ చేసుకుంటున్నాయి దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాని తర్వాత కావేరి రివర్కి సంబంధించి తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఏమంటాం కర్ణాటకకి ఇష్యూస్ ఉన్నాయి కర్ణాటకలో కావేరీ రివర్ మీద కృష్ణరా గర్ డ్యామ్ ఉంది అండ్ తమిళనాడులో మెట్టూరు డ్యామ్ ఉంది నెక్స్ట్ బర్కార్ డ్యామ్కి అంతకు అంతకు మించి అంటే ఈ కావేరి రివర్ లాంటి వాటికి సంబంధించినంత డిస్ప్యూటరీస్ లేవు సో బర్కార్ డ్యామ్ బర్కార్ రివర్ మీద కట్టింది మనకి మెయిన్గా మైథాన్ డ్యామ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంబల్ రివర్ మీద కట్టింది దట్ ఈస్ నథింగ్ బట్ గాంధీసాగర్ సో దిస్ ఈజ్ అ డిఏబిసి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఏజ్ అ కరెక్ట్ వన్